బంధించడం అంటేనే స్వేచ్ఛను హరించడం. పక్షులు జంతువులు విషయంలోనే కాదు, అనేక హక్కులు కలిగి ఉన్న మనుషులకు కూడా వర్తిస్తుంది. దీన్ని నేరంగా పరిగణించాలి. మనుషులను నెలల తరబడి ఒకే గదిలో బంధించడం, వారి కదలికపై రహస్య కెమెరాలు నిఘా ఉంచడం, నియంత్రించడం అంటే ఓపెన్ జైలు చందమే అని మానవ హక్కుల సంఘాలు ఆక్రోషిస్తున్నాయి. నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని వారి వాదన. బిగ్ బాస్ షోకు మూలమైన బిగ్ బ్రదర్ షోలపై చెలరేగిన దుమారాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. 3 నెలలకు పైబడి తమ వ్యక్తిగత జీవితాలకు దూరంగా తమ సంతోషాలను త్యాగం చేయాల్సి వచ్చినా సరే బిగ్ బాస్ పిలుపు కోసం నిరీక్షిస్తుండడం కేవలం ఈ షోలకు ఉన్న ఆ క్రేజ్ మాత్రమే కారణం. హిందీ బిగ్ బాస్ సీజన్ లో భోజ్పూరి నటి సంభావన్ టీవీ నటుడు రాజా చౌదరి దగ్గరయ్యారట. సీజన్ 4 సమయంలో పాకిస్తాన్ నటి వీణా మాలిక్ నటుడు అస్మిత్ పటేల్ మధ్య కెమిస్ట్రీ కుదిరిందట. సీజన్ 7 నటుడు అర్మాన్ కోహ్లీ నటి తనీషాల మధ్య ఎఫైర్ నడిచిందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే బహిరంగ ముద్దులు కౌగులింతలు కూడా మామూలే. ఈ బిగ్ బాస్ మన తెలుగు ఇళ్లలోనే మొదలు కాలేదు, ప్రపంచంలో అనేక దేశాల అనంతరం మన తెలుగు రాష్ట్రాలకు పాకింది. తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ కి వ్యతిరేకంగా తమిళులు గళమెత్తారు. ఈ షో ద్వారా తమిళ సంస్కృతిని కమల్ కించపరుస్తున్నాడని ఆరోపిస్తూ కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కు కూడా ఆ సరదా తీరిపోతుందని విశ్వసనీయ సమాచారం. షోలు చేయడంతో పాటు ఇటువంటి కేసులు ఎదుర్కోవడం హీరోలకు కించిత్తు ఇబ్బందికరమైన విషయమే అయినా ఒప్పుకున్నాక తప్పేదేముంది?